దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరకు ప్రభునామున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మనము ఈ టీవీ ద్వారా ఈ వర్తమానాలు మనం వినడానికి ప్రభు సహాయం చేశారు. దేవుడు కలుగు చేసిన ఈ అవకాశాలన్నింటిని బట్టి స్తుతిస్తున్నాం. మరలా ఒకసారి మనం అందరం ఈ టీవీ ముఖాన కలిసి ప్రభువును స్తుతించేటటువంటి ఈ అవకాశం ప్రభు ఇచ్చినందుకు ఆయనకి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం సింగరాయకొండ నుండి వెలువడుతూ ఉన్నాయి. ఆగస్టు 14, 2015 ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇంతవరకు కొనసాగడానికి ప్రభువే తన అపారమైన కృపను మన పట్ల విస్తరింపచేసినందుకు ఆయన్ను స్తుతిస్తున్నాను. గతంలో ఎన్నో వర్తమానాలు ఈ యెహోవా ఈరే ప్రార్థనా మందిరం నుండి వెలువడటం జరిగింది. ఇప్పుడు ఇంకొక అంశాన్ని మనం మరి ధ్యానించబోతున్నాం. ఏమిటి అనంటే, దేవుడు నమ్మకస్తులైనటువంటి వారిని కొరకు ఆయన చూస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. ఇక్కడ 101వ కీర్తన 6-7 వచనాల్లో ఏమనుంది అంటే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమున నడిచేవారు నాకు పరిచారకులగుదురు. ఈ రెఫరెన్స్ ప్రకారం మరి ఈరోజు మనం దేశంలో నమ్మకస్తులైన వారు అనేటటువంటి అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. సృష్టికర్త మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ఎవరి కొరకు ఆయన కనిపెట్టి చూస్తున్నాడు అని ప్రశ్నించుకున్నట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాదు, నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులగుదురు. అనగా దేవుని సేవ చేసేటటువంటి ప్రజలు ఈ సేవ చేసే విధానములో అనేకులు అనేక విభాగాలుగా ఉన్నారు. అయితే అందరూ కూడా ఎలాగుండాలి అని అంటే, నిర్దోషులుగా ఉండాలి. వారి జీవన విధానం అంతా కూడాను నిర్దోషముగా ఉండవలనని, దోషరహితముగా ఉండవలనని దేవుడు కోరుతున్నాడు. కనుక దోషరహితముగా ఉండేటటువంటి ప్రజలు, అలాంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ దేశమైనా సరే, ప్రపంచ దేశాలు అన్నింటిలో దేవుడైనటువంటి యెహోవా ఆయన నిర్దోషులైనటువంటి ప్రజల కొరకు, నమ్మకస్తులైనటువంటి ప్రజల కొరకు ఆయన కనుదృష్టి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే
అపనమ్మకస్తులైనటువంటి వారి విషయంలో మరి ఆయన ఏమి చూడడా అని అంటే, నమ్మకస్తులైనను అపనమ్మకస్తులైనను అందరినీ ఆయన ప్రేమతోనే చూస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే దేవుని లేఖం మాట్లాడుతుంది, పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ విస్తరించెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు అపనమ్మకస్తుడువై పరిశుద్ధ జీవితము విడిచిపెట్టి అపరిశుద్ధుడుగా అపరిశుద్ధురాలివిగా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఇంకనూ అలాంటి వారిని ఎందుకు ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ వారి అవసరతలను తీర్చుతూ ఉన్నాడు అని అంటే, నీవు నేను చేసేటటువంటి అక్రమం ఆయనకి ఇష్టమై కాదు. ఈ అక్రమము నుండి వీరు ఇంకనూ తొలగించబడి తమ ప్రవర్తనను సరిచేసుకుంటారేమో, వారికి ఒక సమయం ఇచ్చటం మంచిది, ఇంకనూ వారి సమయమును పొడిగించటం మంచిది అని ఆ అక్రమమును విడిచిపెట్టేటువంటి సమయం ఇస్తున్నాడు. కానీ నీవు నేను చేసినటువంటి అక్రమ కార్యములు ఆయనకి ఇష్టమై కాదు అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నది. ప్రియులారా, అదే 101వ కీర్తన 7వ వచనం మనం చూసినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నారు. ఏంటి? మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. ప్రియులారా, దేవుడు ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అని అంటే, మానవులు మోసకారులుగా ఉండకూడదు అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అని ఆయన 101వ కీర్తన 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. అలాగైతే మోసము చేయడం, అబద్ధమాడడం ఈ రెండు కూడా దేవునికి ఇష్టమైన కార్యములు కావు. అయితే ఈ దినాన ప్రపంచవ్యాప్తముగా మనం చూస్తూ ఉన్నట్లయితే, మోసము చేయువారే, అబద్ధాలాడేటటువంటి వారే ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యమును మనం చూసినప్పుడు నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే, ఈ రెండు విషయాల్లో మోసము చేయకుండా ఉండడం, అబద్ధం ఆడకుండా ఉండడం. అబద్ధము ఆడనివాడు మోసం చేయడు, మోసం చేసేవాడు నిజం చెప్పడు. కనుక ఒకవేళ నీవు ఎవరైనా సరే ఇలాంటి నీ జీవితము ఈ మోసము చేసేటటువంటిది గాను, అబద్ధాలు ఆడేటటువంటిది గాను, ఇంకనూ ఈ క్షణం వరకు నీ హృదయంలో అలాంటి జీవితమే కలిగి ఉన్నట్లయితే, ఇప్పుడైనా సరే నీవు దేవునికి ఇష్టడువుగాను ఇష్టరాలివిగాను ఉండవలనని ఆశించినట్లయితే, ఈ రెండు కార్యాలు జరిగించకుండా ఉండడం ఎంతైనా క్షేమం. చాలామంది అనుకుంటున్నారు, ఈ భూలోకంలో మనం జీవించినంత వరకే ఈ మంచి చెడుగులు, తరువాత జరగబోయేటటువంటి విషయాలు ఇంకేమి జరగవు, ఇది మరణంతోనే సమాప్తము, మంచి చేసినను చెడుగు చేసినను మన జీవితకాలంలో మాత్రమే చేయగలుగుతాము, మరణము తరువాత
అన్నిటికీ అదే సమాప్తి అని చాలామంది భ్రమిస్తూ ఉన్నారు. అయితే భూలోకములో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు చెప్పేటటువంటిది ఏంటనంటే, మానవుడు ఈ లోకం విడిచిన తరువాత అతడు పరలోకము లేక నరకము ఉంటే, పరలోకములోనైనా నీ ఆత్మ ఉండాలి లేకపోతే నరకంలోనైనా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు మరి ఏకముగా అంగీకరిస్తూ ఉన్నటువంటి సత్యం. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి ఇష్టముగా ఉండాలి అని అంటే మనం మోసకరమైనటువంటి జీవితము నుండి మనం మరి విమోచన పొందాలి. అనగా ఆ మోసకరమైనటువంటి జీవితమును మనం జీవించకుండా గతించిన కాలములో జరిగించినటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి విషయాలను మనం ప్రక్కన పెట్టేసి నూతనమైనటువంటి విధానములో జీవించవలనని దేవుడు మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చూడండి, దేవుడు కొంతమందితో మాట్లాడినట్లుగా మనము దైవవాక్యంలో చూడవచ్చు. ఈ విషయంలో ఆదికాండము 6:13 మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నోవహు అనేటటువంటి నీతివంతునితో ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ 6:8 చూస్తే 7:8 అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాననెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందినవాడాయను. చూడండి, యెహోవా భూమి ఆకాశముల సృష్టికర్త, ఆయన భూమిని అందున్న సమస్తాన్ని కలుగజేసినప్పుడు ఆయన హృదయములో చాలా నొచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే నరుల హృదయము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచాడట. కాబట్టి భూమి మీద ఆయన నరులను సృజించినందుకు ఎంతో సంతాపడ్డాడు. కారణం ఏంటంటే వారి హృదయాలు పాపంతో నింపబడి ఉన్నాయి. అందుకనే ఆయన అంటున్నారు, తాను సృజించినటువంటి సమస్త సృష్టిని భూమితో కూడా నాశనం చేయాలని ఆలోచించాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం చూస్తున్నాం. ఆయన అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఒక్కడు కనపడ్డాడు ఆ కాలంలో, నోవహు అని పేరు కలిగిన ఒక వ్యక్తి ఒక్కడు కనపడ్డాడు ఆయనకి నీతిమంతుడిగా. అందుకని ఆ నీతిమంతునితో నేరుగా యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇక్కడ దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని అంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి సమయము
మానవాళి దుర్వినియోగము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములలో జీవించుతున్న కారణాన దేవుడు తన హృదయంలో మానవుల పక్షాన సంతోషించటం లేదనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. నిర్దోష మార్గమున నడిచేవారు నాకు పరిచారకులగదురు. కాబట్టి ఈ దినాలలో మేము దేవుని సేవకులము అనేటటువంటి వారు కూడా ఎక్కువ మంది ఈ దినాలలో నిర్దోష మార్గమున లేదనేటటువంటి సత్యము మనం అంగీకరించక తప్పదు. ఎందుకని దేవుని సేవకులు అని చెప్పుకునేటటువంటి వారు కూడా అనేకులు వారి యథార్థ హృదయములుగా లేకుండా ఏదో భూలోకములో వారి జీవితకాలాన్ని ఎలాగో అలాగూ ముగించుకొని వెళ్దాము, ఇది పరిశుద్ధత అపరిశుద్ధత అనే విషయం తెలిసి కూడా దాన్ని అనుసరించకుండా ఉండేటటువంటి వారు. కారణం ఏంటంటే వారు ఇహలోకాన్ని ప్రేమించడమే, ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించదమా అని ఎలవేళలా ఈ లోకము సంబంధించినటువంటి విషయాలని హృదయంలో దాచుకొని దాని కొరకే ప్రయాసపడుతూ ఉండటం వలన ఇలాంటి స్థితి నేడు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఆదికాండం 39:8 నుండి 10 వరకు మనం చూస్తే, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చూడండి, ఇక్కడ యోసేపు అనేటటువంటి యవనస్తుడు అవివాహితుడుగా ఉన్నాడు. పైగా ఏ ఇంటిలో ఆయన పెంచబడ్డాడో, ఏ స్త్రీ ఆయనను బాల్యము నుండి పెంచిందో, ఆ స్త్రీ ఈయన యవనస్తుడుగా ఉన్న సమయంలో యవనకాలంలో యోసేపు ప్రవేశించినప్పుడు తల్లి స్థానములో ఉండి పెంచినటువంటి ఆ స్త్రీయే ఆయన మీద కన్ను వేసిందట. చూడండి ఇక్కడ అంటుంది 6, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. చూడండి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఎవరైతే ఇంటికి అధికారిగా ఉండి ఎవరైతే యోసేపు అనేటువంటి ఈయన బాల్యము నుండి పెంచి యవన స్థితిలోనికి తెచ్చిందో ఆమె అతడు యవనుడుగా ఉన్నప్పుడు నీవు నాతో శయనించాలి అని ఆయన్ను ప్రేరేపించింది. ఈ దినాల్లో ఉన్నటువంటి యవనులైతే ఏం చేసి ఉండేవాళ్ళో వాళ్ళకే తెలుసు. అయితే ఆనాడు యోసేపు అనేటటువంటి యవనస్తుడు ఈమెతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.
చూడండి, అంతేకాదు దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినినవాడు కాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ యోసేపు పరదేశి అయి తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు తోబుట్టువులకు సమస్తమునకు దూరముగా ఏకాకిగా ఆయన ఐగుప్తులో పెంచబడుతున్నప్పుడు, ఇక్కడైతే చూడండి ఎవరైతే ఆయన పెంచిందో ఆమె ఇతడు అందగాడిగా ఉండటం చూచి తనతో వ్యభిచారం చేయమని ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇంతటి దుష్కార్యము నేను చేయలేను అంటున్నాడు. అందుకనే దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు అనంటే, దేవుడు కలుగు చేసినటువంటి మానవులందరి కొరకు ఆయన కనిపెట్టడం లేదు, కానీ మానవ సమాజంలో పరిశుద్ధులైనటువంటి వారు ఇలాంటి నమ్మకస్తులైనటువంటి వారు ఆయన అంటున్నాడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నీ భర్త ఈ ఇంట్లో ఏమున్నదో లేదో ఆయనకు తెలియదు. సమస్తమునకు నన్ను ఆయన అధికారిగా ఆయన నియమించాడు. సమస్తము నా ఆధిపత్యంలోనే ఉన్నది, కానీ నీ మీద మాత్రమే నాకు అధికారం లేదు. కారణం నీవు ఆయన భార్యమైనందున నీ మీద మాత్రమే నాకు అధికారం లేదు. అయితే నీవు నన్ను ఇలాగా ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ నేను ఇంత దుష్కార్యము చేయలేను అని అంటున్నాడు. కనుక ఈ విషయంలో దేవుడు ఈ యవనస్తుడైనటువంటి యోసేపును ఆయన ప్రేమించాడు. అలాంటి వారు కావాలని ఆయన దేవుడు కోరుతున్నాడు. ఆనాడు కోరాడు, ఈనాడు కూడా ఆయన అదే కోరుతున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుడు ఎవరి కొరకు ప్రత్యేకముగా కనిపెడుతున్నాడు అనంటే, నీతిమంతులైన వారి కొరకు కనిపెడుతున్నాడు. నీవు నీతిమంతుడుగా యోసేపు వలె నమ్మకస్తుడుగా నీవు ఉండగలిగినట్లయితే నీ జీవితకాలం అంతా కూడా నీ వలన దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలి. దేవుడు ప్రతి మానవుని కలుగు చేశాడు, ఆయనకు వందనాలు. ఆయన నేటి వరకు నిన్ను నన్ను సజీవులుగానే చేశాడు. అనేకులైతే దేవుని వాక్య ప్రకారము దేవుడు మానవునికి ఇచ్చినటువంటి సగటు ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నట్టయితే 80 సంవత్సరములు. ఆయనను ఆయాసమే దుఃఖమే అన్నాడు. ఏది ఆయాసం దుఃఖం? 70 సంవత్సరాలు పైగా బ్రతకడం ఆయాసమే దుఃఖమే. అయినప్పటికీ ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, దేవుడు ఈ దుఃఖకరమైనటువంటి స్థితిలోనికి కూడా నడిపించి మరి పరిశుద్ధులైనటువంటి నమ్మకస్తులైనటువంటి వారి పక్షాన ఆయనే కార్యం జరిగిస్తూ ఉన్నాడు. కనుక ప్రియుడ, సహోదరి, యోసేపు వంటి నమ్మకత్వము, ఆమె యొక్క భర్త ఆమెను 100కి 100 పాళ్ళు నమ్మాడు ఆయన. ఆమె స్వయంగా ఈ యవనస్తుని తనతో పాపం చేయమని ప్రేరేపించినప్పటికీ ఆయన దేవునికి భయపడిన వాడై ఆయన అంటున్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. లేదా నేను 3 రోజుల నాడు ఈ వార్తాపత్రికలో చూస్తే 6 ఏళ్ళ పాపని ఒక యవనస్తుడు చేర్చాడు.
ఇంకొకడు 8 ఏళ్ళు పాపని తన సొంత కూతుర్ని వాడు చేర్చాడు. జంతువైనా ఇలాంటి కార్యం చేస్తా అంటారా? జంతువు, ఏ జంతువు కూడా అంత చిన్న పిల్లని అది కామమునకు వినియోగించుకోదు. కానీ వీడిని జంతువు అనాలో మనిషి అనాలో నాకేం అర్థం కావటం లేదు. వినుచున్న మీకైనా ఏమైనా అర్థమైందేమో నాకు తెలియదు. పిల్లలు చూడండి, తన సొంత కుమార్తె, 8 ఏళ్ళ కుమార్తె, 3వ తరగతి చదివే పాపట, ఇలాంటి భయంకరమైనటువంటి నీచాతి నీచమైనటువంటి మృగముకు అంటాను, మృగమన్నా కూడా మృగం కూడా లచ్చపడేటట్లుగానే ఉంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యము మంత సూటిగా మాట్లాడుతూ ఉంది. దేవుడు ఎవరి కొరకు ఆయన కనుదృష్టి ఉంచి కనిపెడుతున్నాడు అని అంటే నమ్మకస్తులైనటువంటి వారి కొరకు, యోసేపు లాంటి నమ్మకస్తులు. మరి ఈ రీతిగా నీవు జీవించినప్పుడు నిశ్చయముగా దేవుడు నీ పక్షాన ఉంటాడు. యోసేపు పక్షాన ఉండి భయంకరమైనటువంటి జైలు శిక్ష నుండి విడిపించి ఆయన్ను ప్రధానిగా దేవుడే చేశాడు. కాబట్టి ఈ దినాలలో మన భారతదేశమే కాదు, సర్వ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ భయంకరత్వము, అపనక నమ్మకత్వము, అవిశ్వాసము, అపరిశుద్ధత, యానిమల్ లైఫ్ కలిగినటువంటి ప్రజలు అనేకులు ఉండటం విచారకరం. అలాంటి వారు మారు మనసు పొంది జీవితమును మార్చుకొని పరిశుద్ధ జీవితము జీవించినట్లయితే నిన్ను బ్లెస్ చేయటానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మరి ఎవరైతే నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని ఆజ్ఞ ఇచ్చాడో ఆ దేవుడే నిన్ను నన్ను ఈ దినాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా వద్దకు రండి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు అని చెప్పినటువంటి దేవుడు నీ కొరకు శిలువ మరణమును భరించి మరణించి తిరిగి లేచినటువంటి రక్షకుడు, ఆయన మాత్రమే సర్వమానవాళి యొక్క పాపములను పరిహరించేటటువంటి ఏకైక రక్షకుడు. కనుక నీవు అవునన్నా కాదన్నా నీవు పాపివే. ఒక ఆయన అడిగాడట, నేను పాపినని నిర్ధారణ ఎట్లా చేశావు, ఎందుకు మమ్మల్ని అందరినీ పాపులని అంటున్నారు అని ఒక ఆయన ఈ సెల్ ఫోన్లో ఒక చర్చలో అడిగాడు. ఎందుకు పాపివి అని అంటే, నీవు పుట్టకముందే నీ తల్లిదండ్రులు పాపం ద్వారానే నీవు పుట్టావు. కింగ్ డేవిడ్ అంటున్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భమున ధరించినది అంటున్నాడు. నీ ఉత్పత్తి పాపంతో జరిగింది, కనుక నీ ఉనికి కూడా పాపమే, నీ ఆలోచన పాపమే, నీవు పడుకున్నా నిద్రించినా లేచినా ఏ చేసినా కూడాను నీ బేస్ అంతా కూడా పాపంతోనే ముడిపడి ఉన్నది. అయితే పాపివని ఎప్పుడు గ్రహిస్తావు? పాపము లేనటువంటి పాపరహితుడైనటువంటి దేవుని నీవు రక్షకునిగా అంగీకరించినట్లయితే అప్పుడు మాత్రమే నీకు అది సాధ్యం. కాబట్టి ఏ పాపము నీ హృదయంలో ఇమిడి ఉన్నదో, ఎక్కడ నీవు అపనమ్మకస్తుడవై అనీతిమంతుడవై విరాజల్లాలని అనుకుంటున్నావో అది భ్రమ. కనుక ప్రియుడా, నీవు నీ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా జీవించాలి అని అంటే, మానవుడు దేవునికి ఇచ్చిన సగటు ఆయుష్కాలము 70 సంవత్సరములు లేదంటే 80 సంవత్సరాలు. ఈ పూర్తి కాలం నీవు జీవించగలిగినట్లయితే అది నీకు కేవలము యేసు నామమున నీవు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే
ఇది సాధ్యమనేటటువంటిది నేను నీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా యవ్వన కాలంలో నేను కూడా పాపిగానే జీవించాను. అయితే దేవుని కృపను బట్టి ఆయన నాతో మాట్లాడినప్పుడు నా సమస్త దుష్టత్వమును వదులుకొని నా చేతనైనంత వరకు వాక్య వెలుగులో నన్ను నేను సవరించుకుంటూ ఇప్పుడు నీ ఎదుట నిలవబడిగలిగి ఉన్నాను. కనీసం నీవు నాలాగా బ్రతకాలి అని అంటే, ఇప్పుడు నాకు 79 సంవత్సరాలు, దేవుని కృప అంటే ఇంకొక 3 నెలలు గడిస్తే 80 సంవత్సరంలో ప్రవేశిస్తాను. నాలాగా నీవు కూడా ఇంతకాలం బ్రతకాలనంటే, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవెవరు అయినా సరే నీలో ఉన్న బలహీనతను తొలగించుకొని ప్రభువా నన్ను క్షమించమని అడగగలిగినట్లయితే కృపగలిగిన దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసి జయ జీవితం నీకు అనుగ్రహించి నిన్ను దీవిస్తాడని నేను వాక్యాధారముగా నా అనుభవపూర్వకముగా నేను నీతో మాట్లాడుతున్నాను. ప్రభు దగ్గరికి వస్తావా? యేసు ప్రభు దగ్గరికి వస్తావా? యేసు ప్రభు దగ్గర రాకపోయినట్లయితే ఈ సత్యాలు నీకు అర్థం కావు. నేను యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాను అంటే, నీవు చిరకాలం బ్రతకాలి, నీ క్షేమం కూడా నేను రమ్మంటున్నా. అంతేగాని నీవు రాకపోయినందువల్ల నాకు నష్టం లేదు, వచ్చినందువల్ల నాకు ప్రయోజనం కూడా లేదు. ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే, నీవు మరణాన్ని తప్పించుకుంటావు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆ వార్త తెలిస్తే నేను ఆనందిస్తాను. కనుక ప్రియుడా, సహోదరుడా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీతిమంతులైనటువంటి వారి కొరకు, నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. నీవు వారిలో ఒకడవుగా నీ ఉండడానికి, వారిలో ఒకటిగా నీ ఉండడానికి ఆశించినటువంటి వ్యక్తి అయితే ఉన్నపాటునే దేవుని సన్నిధిలో నీ ఉన్న స్థలంలోనే మోకరించి, దేవా నన్ను క్షమించి నేను పాపిని ఒక మాట అనగలిగితే నిత్య జీవము నీదే. అలాంటి కృప నీకును నీ కుటుంబానికి నీకు కలిగిన సంస్థానికి దేవుడు అనుగ్రహించి దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు వందనాలు. కృప చూపి సహాయం చేయండి. దేశంలో ప్రభువ నమ్మకస్తులైనటువంటి వారిని మీరు కనిపెడుతున్నారు. మేము నమ్మకస్తులముగా జీవించి నేను మహింపరచటకు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.